దసరా సందర్భంగా లియో భగవంత్ కేసరి టైగర్ నాగేశ్వరరావు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి వీటితో పాటే సందట్లో సడేమియా అన్నట్లు బాలీవుడ్ నుంచి గణపద్ మూవీ కూడా రిలీజ్ అయింది ట్రైలర్ రిలీజ్ కాగానే దీన్ని ప్రభాస్ కల్కీతో పోల్చారు తీరా చూస్తే డిజాస్టర్ కబ్ బాప్ అనేలా టాక్ తెచ్చుకుంది కలెక్షన్స్ అయితే ఘోరం ఇంతకీ ఈ సినిమా సంగతేంటి అది రెండు వేల సంవత్సరం ప్రపంచం రెండుగా విడిపోయి ఉంటుంది సిల్వర్ సిటీలో కేవలం ధనవంతులే ఉంటారు ఇక్కడ మనుషుల కంటే రోబోలు డ్రోన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి గరి బొంకి బస్తీలో పేదవాళ్లు మాత్రమే ఉంటారు తమని కాపాడేందుకు గణపతి వస్తాడని వెయ్యి కళ్లతో వీళ్లు ఎదురు చూస్తుంటారు అయితే డబ్బున్నోళ్ల వైపు ఉన్న గణపద్ పేదవాళ్ల వైపు ఎలా వచ్చాడు అనేదే స్టోరీ ఈ డైరెక్టర్ ఎవడో గాని సినిమాతో ప్రేక్షకులకు నరకం అంటే ఏంటో చూపించాడు ట్రైలర్ చూసి అందరూ కల్కీతో పోలికలు ఉన్నాయన్నారు గాని అంత సీన్ లేదు హాలీవుడ్ హిట్ మూవీస్ అయిన మ్యాడ్మాక్స్ డ్యూన్ ఎలిసియం లాంటి సినిమాల్ని గణపతి కోసం డిటోకి డిటో దర్శకుడు కాపీ కొట్టేశాడు అమితాబ్ లాంటి స్టార్ని ఒక్క శాతం కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాడు ఇక హీరో అయితే బాడీ ఉంది కదా అని అవసరమున్నా లేకపోయినా చూపిస్తూనే పోయాడు అదైతే చిరాకు తెప్పించింది ఓవరాల్గా థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకుడు చివరి వరకు కూర్చుంటే గ్రేట్ అనేంత డిజాస్టర్ గా బాప్ పెద్ద కళాఖండం ఈ సినిమా ఇకపోతే రోజు రెండు పాయింట్ ఐదు కోట్లు వచ్చాయి టైగర్ శ్రాఫ్ కెరీర్లో ఇది చాలా తక్కువ అలా కూడా చెత్త రికార్డు సెట్ చేశాడు ఈ హీరో